దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఈ శనివారం కాకుండా ముందు శనివారం నవీన్ పాల్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సేవకులు వస్తున్నారండి, మంచి సేవకులు వస్తున్నారు, వారి ద్వారా మనం బలం పొందుకుంటానికి, వారు చెప్పే వాక్యాన్ని బట్టి మనం ధైర్యపరచబడటానికి వారు వస్తున్నారు మన మధ్యకి. ఆ రోజు అక్కడికి వెళ్ళకుండా కంపల్సరీ రమ్మని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఒక్క మాట మాట్లాడు నాతో, నాలో ఏమైతే వెనక్కెళ్ళిపోతున్నానో లేకపోతే నాలో ఏమన్నా లోపాలుంటే మాట్లాడమని ప్రభువుని ఖచ్చితంగా అడిగి ప్రార్థన చేసుకుని వచ్చాను ఇక్కడికి. అయ్యగారు చెప్పిన మాటలను బట్టి కానీ, వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన మాటలు బట్టి కానీ చాలా విషయాలు అన్నీ తెలుస్తున్నవే, కానీ చాలా విషయాలు అవలంబించకుండా లేకపోతే పాటించకుండా మేము చేసేది విలేజ్ల సేవ కాబట్టి సార్ చెప్పినటువంటి విషయాన్ని బట్టి వెనక్కి లాగేస్తారు చాలామంది మమ్మల్ని. విశ్వాసులు సమా, మా గ్రామస్తుల గురించి చెప్తున్నాను కానీ దైవజనులు సేవకుల గురించి కాదు ఈ మాట చెప్తుంటా. చెప్పింది సార్ చెప్పిన పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన మాటలను బట్టి చాలా ధైర్యపరచబడ్డాను. అంతేకాదు కానీ ఈ విషయంలో ఇలాగే ఖచ్చితంగా ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా పేరు ప్రశాంత్ పాలండి, నర్సాపురంలో సేవ చేస్తున్నాను. ఈరోజు నేను వ్యక్తిగతంగా చాలా బలపరచబడ్డాను. మొట్టమొదటిగా దైవజనులు సార్ చెప్పిన మాటలు నా హృదయానికి చాలా అర్థవంతంగా అర్థమైన విషయం ఏంటంటే, నాకు సార్ చెప్పిన మాటలు ఒక మాట నా హృదయానికి బాగా అత్తుకుందండి. మేము చేస్తున్న సేవ పరిచయంలో చాలా కష్టాలు సమస్యలు వస్తున్నాయి. అయితే మేము ఒక ఆలోచన కలిగి ఉన్నాం, మా పిల్లలు సేవ చేయకూడదు, వాళ్ళ సేవకులుగా వాళ్ళని తయారు చేయకూడదు అనే ఆలోచన ఎప్పటి నుంచో, అంటే మాకు వచ్చినటువంటి శ్రమలను బట్టి సమస్యలను బట్టి. అంతప్పుడు ఆ మాట ఈ రోజున దైవజనులు చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఒక దైవజనులు సేవ చేస్తూ మన కుమారులను ఎందుకు సేవ చేయడానికి సిద్ధపరచకూడదని ఈ మాటకు చాలా బాగా అత్తుకుంది. అలాగే దైవజనులు ఇంకో మాట చెప్పారు, లాస్ట్లో కొంచెం వాక్యం చెప్పారు, సేవను విడిచిపెడితే. చాలా సందర్భాల్లో సేవను విడిచిపెట్టేసి ఏదో ఒక పని చేసి బతకాలనిపించేదని. ఎందుకంటే ఒక పరంగా సేవలో అభివృద్ధి లేకపోవడం, ఒక పరంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, విషయాల పట్టి చాలాసార్లు నేను ఆలోచించాను. సేవను విడిచిపెట్టేసి నేను ఇంటర్మీడియట్ ఐటీ చదువుకున్నాను, ఎలక్ట్రిషను, పెయింటింగ్ పని కూడా చేస్తాను. అయితే సేవను విడిచిపెట్టేసి ఎలక్ట్రిషన్ పని చేసుకుందాం, రోజుకి 1000 రూపాయలు లేకపోతే 900 రూపాయలు వస్తాయి కదని చాలాసార్లు ఆలోచించేవానండి. ఈరోజు నా దైవజనుల మాటను బట్టి నేను బలపరచబడ్డాను. నా పేరు డాన్యల్ అండి, నేను రాజమండ్రిలో సేవ చేస్తున్నాను. మా నాన్నగారు స్థాపించింది దోసకల్లిపల్లి ఉంది, కానీ దేవుని యొక్క దర్శనాన్ని బట్టి నేను పుట్టినూరులో సేవ చేస్తే నాకు వాల్యూ ఉండదు, విలువ ఉండదనే ఉద్దేశం చేత నేను రాజమండ్రిలో నేను సంఘాన్ని స్థాపించుకుని రాజమండ్రిలో సేవ చేస్తున్నాను. అయితే నేను చేస్తున్నటువంటి సేవను బట్టి చాలాసార్లు నిజంగా ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వచ్చిన సేవ చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నిరుత్సాహం పడుతూ ఉంటాం. ఎందుకంటే ఎదురేటువంటి పరిస్థితులను బట్టి లేకపోతే చాలామంది సేవకులు హింసించడాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ సేవ విడిచిపెట్టేసి వేరే పని చేసుకుంటే హాయిగా బతకొచ్చు కదా, 10 మందికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, మన బ్రతకొచ్చు అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు దైవ సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మనం వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాదని చెప్పినట్లుగా దైవజనులు చెప్పినటువంటి మాట నా హృదయానికి ఎంతగానో తాకింది. మనం నిజంగా మనం చెప్తాం కానీ నాగటి మంచి చేసి వెనుతట్టు మనమే తిరుగుతాం. కానీ ఈరోజు దైవజనుల వాక్యం ద్వారా నన్ను ఎంతో బలపరచబడ్డాను. మనం ఇప్పుడు కూడా ఎనుతట్టు తిరగకుండా ముందుకు సేవలకు సాగాలనేటువంటి సంకల్పం నాలో ఈరోజు కలిగిందని నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు వై ఆనందపాలండి, కోరుకొండ మండలం పశ్చిమ గానుగుడిలో దైవ సేవ చేస్తున్నాను. మొన్న నవీన్ పాల్ గారు ఫోన్ చేసినప్పుడు నేను అనకాపల్లిలో ఉన్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే నేను మాట్లాడనండి, కానీ నవీన్ పాల్ గారు ఫోన్ చేస్తే మాట్లాడకపోతే ఆయన చెయ్యి అంతమాను చేసే వ్యక్తి కాదు. ఆయన ఫోను చెయ్యడు సాధారణంగా చేసాడంటే ఏదో బలమైన కారణం ఏదో ఉందని నేను ఏం చేస్తానంటే ఫోన్ ఎత్తాను. ఆయన ఒకే మాట అన్నారు, మన దగ్గర మరి పాస్టర్లక సిమిలర్ జరుగుతుందండి, మంచి దైవజనుడు వస్తున్నారండి వైజాగ్ నుంచి,
అన్నారు. అలాగే అండి పాస్టర్ గారిని ఫోన్ కాల్ చేసి ఆ ప్రార్థనలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే నేను దర్శనాన్ని బట్టి అమలాపురం నుంచి కోరుకొండ గానుగుడి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తున్నాను. దర్శనాన్ని బట్టే నేను ఎక్కడ సేవ చేయాలని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా, ఆ ఊరు నాకు తెలియదు, ఆ ప్రజలు నాకు తెలియదు, అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా నాకు తెలియదు, కట్టుబట్టలతో నేను వచ్చి సేవ చేస్తున్నాను. కానీ నేను తాపి పని చేసేవాడిని, అలాగే ఎలక్ట్రికల్ చేసేవాడిని. 15 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నప్పుడు కొత్తలో 5 సంవత్సరాల దాకా పరిచయం చాలా బాగుంది. 185 మందికి నేను బాప్తిస్మ ఇచ్చాను. తర్వాత నాకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు నా పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను చేసిన ఈ నిందలు, ఈ యొక్క శ్రమలు నాకు ముందుగా వస్తే వెళ్ళిపోదును కదా అనుకున్నాను. అలాగే అనుకున్న టైంలో ప్రార్థన చేసినప్పుడు నేను పిలిచిన దేవుడిని నమ్మదగిన వాడని దేవుడు నాకు స్వరంతో మాట్లాడినప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు నన్ను బలపరిచాడు. కానీ ఈ యొక్క మీటింగ్ కొరకు నేను ప్రార్థన చేస్తూ, అప్పటి నుంచి నిందలు వస్తూనే ఉన్నాయి, శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఇక్కడికే వచ్చిన తర్వాత నేను బలపడింది ఏంటంటే, దైవజనులు వర్తమానం చెప్పినప్పుడు నేను ఎవరు చెప్పినా రాసుకుంటానండి, నాకు తెలుసని నేను ఎప్పుడు కూడా అతిశయించను, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నేను మొదటగా అన్నయ్య గారు వాక్యం చెప్పినప్పుడు నేను బలపడుతూ, నేను ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ వచ్చినా సరే బయటికి వెళ్ళి మాట్లాడేవాడిని, కానీ ఫోను స్విచ్ ఆఫ్ చేసి నేను వర్తమానం వింటూ లాస్ట్గా దైవజనులు తండ్రితో సమానులు వారు చెప్తున్నాడు ఒక మాట చెప్పారు. నాకు రోషం వచ్చింది. ఏంటంటే అది నా ప్రాణం పోయే వరకు అది నేను నిలబెట్టుకుంటాను. రెండు కారులుండి కూడా ఫ్లైట్లో వారు వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, నడుచుకుంటా వెళ్ళినా, అండ్ ఆయన ఏం చెప్పేవారు అని చెప్పారు తెలుసా? యేసుక్రీస్తు గురించి, యేసు మాట గురించి చెప్పారని చెప్పారు. ఈరోజు నేను అనుకుంటున్నాను, నేను బస్సు మీద ప్రయాణం చేసినా, ఆటోలో ప్రయాణం చేసినా, నా బండి ఉండి ఇంటికాడ పెట్టి సాధ్యలు ఎక్కువ అవునా, ఇలాగ మనం ప్రయాణం చేసినప్పుడు కూడా మన పక్కోళ్ళతో మెసేజ్లు అంటున్నాం, మెసేజ్లు రాసుకుంటున్నాం, ఏదో స్తుతిస్తున్నాం, స్తుతులు పుస్తకం అట్టుకుని, కానీ వాక్యం చెప్తే ఆ వాక్యం ద్వారా వాళ్ళు మారి ప్రభుకి దగ్గర అవుతారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారని ఈరోజు ఈ మాట ద్వారా నేను బలపడను సార్. ఈరోజు నుంచి ఒక తీర్మానంలోకి వచ్చాను నేను, ఎక్కడికి వెళ్ళినా నేను సువార్త ప్రకటించడానికి సిగ్గుపడ్డానని తెలియజేస్తాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా నిడదవల దగ్గర మా ఊరండి. నేను సేవా పిలుపుకై 2010లో గాడాల్లో సేవ చేస్తున్నాను. నా పేరు అలెగ్జాండర్. నేను ఇప్పుడు చెప్పి అంటే సంఘాన్ని బలపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మనల్ని బలపరిస్తేనే మనం సంఘాలకు వచ్చిన వారిని బలపరచగలం. అయితే ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి, అలాగే మరి కొన్ని నియమాలను బట్టి నిజంగా చాలా బలపరచబడ్డాం. ఎందుకంటే ఒకరిని బలపరచవలసిన వారు మనం ఇలాంటి కాన్ఫరెన్స్లు వచ్చినప్పుడు నిజంగా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంతగానో బలపరచాలి. చెప్పేవారు ఎంత పరిశుద్ధాత్మతో చెప్పినా మనం ఆత్మచేత నింపబడితేనే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం, అప్పుడే దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కానీ ఈరోజు జరిగిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి, మరి దైవజనులు చెప్పిన నియమాలను బట్టి నేను ఎంతగానో బలపరచబడ్డాను. చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. నా పేరు పి జాన్ ప్రకాష్ అండి. మేము కొంతమూరు శాంటోరియంలో అక్కడ సేవ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో మా తండ్రి గారు ప్రభునందు నిద్రించారు. అయితే నేను కూడా సువార్త చేస్తూ ఉంటాను. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ సువార్త భారము, ఆ సంఘము నా మీద పడింది. అయ్యో నేను సువార్త చెయ్యాలి, మరి ఈ సంఘమును చూసుకోవాలి, నడిపించబడాలి అని నేను కొన్ని నెలలుగా, 7-8 నెలలుగా నేను బాధపడుతూ ఉన్నాను. అయినప్పటికీ ప్రార్థన చేసుకొని నేను ప్రతి పనిని విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి నేను చేసుకున్నాను. అయితే ఈ దినము వచ్చినటువంటి దైవజనులను గూర్చి మనం అందరం కూడా తృప్తి పడ్డాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథములో 25:25 ఒక మాట అంటాడు, దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లు ఉండునో దూరము నుండి వచ్చినటువంటి సమాచారము కూడా అట్లుండును అని సొలొమోను చెప్తుంటాడు. అలాగే ఈ దినాన్ని మనం అందరము దేవుని యొక్క
వాక్యాన్ని విన్నాం, అంగీకరించాం. మనము ఇవన్నీ మనకు తెలిసినగా తెలుసును కానీ, కానీ మనము మనకి ఈరోజు దేవుడు మన చేత మాట్లాడించాడు, గద్దెంపజేశాడు. ప్రతి మాట కూడా బలమైనటువంటి మాట. వీరు దైవజనులు, వారి యొక్క కుమారులు కూడా చక్కని మాట, దూరం నుండి వచ్చి మంచి సమాచారాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క దైవదాసులకి నేను వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. నా పేరు గమాలియల్ అండి. నా దాస్ కల్పెల్లి కోరుకొండ అలాగే గోకవరం ఏరియాలో సేవ చేస్తూ ఉన్నాను. మరి సువార్త విషయంలో ఈ జిల్లాలో 32 మండలాలు తిరిగి సువార్త ప్రకటించాను. ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు అనుభవించాను. అయితే ఈ దినాన్ని యొక్క సేవకులు చెప్పినటువంటి వర్తమానాన్ని బట్టి ఇంకా ఉజ్జీవింపబడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మరి మొదటగా దైవజనులు వర్తమానం ఇచ్చినప్పుడు మరి సేవలో, సువార్తలో కొన్ని కొన్ని గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ బట్టి నేను ఎంతో బలపరచబడ్డాను. సేవా విధానం, సేవలో ఎలా నడవాలో, ఎలా మెలకువలు మరి తెలియపరిచారు దేవుడు వారి ద్వారా. అందుని బట్టి నేను సంశోధిస్తున్నాను. అలాగే మరి అయ్యగారు చెప్పినటువంటి మరి వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి మరి ఇంకా దేవుని సేవలో మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా పౌరుషం కలిగి మరి దేవుని సేవల ముందుకు కొనసాగాలని దేవుడు మరి దైవజనుల ద్వారా హెచ్చరిక పొంది ఉన్నాను. అందుని బట్టి ఈ దినాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు మన మధ్యలోనికి దైవజనులు, విక్టరీ మినిస్ట్రీస్ యొక్క అధినేతలు రెవరెండ్ డాక్టర్ మరి ప్రభాకర్ రావు గారు మన మధ్యలోనికి వచ్చి అమూల్యమైనటువంటి సందేశాలని, దేవుని యొక్క సేవకుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రయాసను బట్టి ప్రభు పేరట ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియచేస్తూ, వారి యొక్క కుమారులు సామ్యూల్ బెన్నీ గారికి కూడా వందనాలు తెలియచేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇలాగ ఏర్పాటు చేయడానికి నవీన్ పాల్ గారు చెప్పినప్పుడు ఈ విధంగా జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించున్నాడు. మరి ఈరోజు మరి ప్రభాకర్ రావు గారు కానీ అలాగే వారి యొక్క కుమారులు కానీ మరి వారిలో ఒక ఆత్మీయమైన తీవ్రత, ఒక తగ్గింపు జీవితం, దేవుని కొరకు పడేటువంటి ప్రయాస నిజంగా నేను వారిలో చూస్తున్నాను. వారిలో ఉన్న ఆ మంట మనము కూడా రగిలించబడి నిజంగా మీరందరూ కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటే ఖచ్చితంగా దేవుని ఆత్మకార్యం మన మధ్య జరిగింది. మరి ఈరోజు మనందరం కూడా మరి దైవజనుల మరి వాక్య పరిచర్య ద్వారా, ఎందుకంటే దైవజనులకు అంతగా మరి అత్యంత పరిచయం లేదు, కానీ వారు మరి ఫేస్బుక్ ద్వారా నాతో మాట్లాడి వారి వాక్యాలు కూడా నేను వింటున్నాను. యూట్యూబ్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా యొక్క వాక్య సందేశాలు అలాగే ప్రకటన గ్రంథ వాక్య లేఖనములు ఇవన్నీ కూడా ఎంతగానో మరి బలపరుస్తున్నాయి, ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. వారు వారి మరి కుమారులు కూడా ఇంచుమించు 16 దేశాలలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఆయా ప్రాంతాల్లో మరి ప్రాముఖ్యంగా దేవుని సేవకులను బలపరచాలనే గొప్ప మరి ఆశయమైతే వారు కలిగి ఉన్నారు. అందుకే అంత భారము కలిగి ఇందులో నాదంటూ ఒక్క ఖర్చు కూడా నాదంటూ ఏది లేదు, అంతా దైవజనులదే, అన్నీ కూడా వారే సమకూర్చారు. కాబట్టి వారు ప్రయాసపడి సేవకులను దేవుని సువార్త పరిచర్యలు బలపడాలని భారభరితముగా ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ఉదయాన్నే మనకంటే ముందుగా ఇక్కడికి వచ్చారు. మరి నేను కూడా ఈరోజు వాక్యం ద్వారా మరి బలపరచబడ్డాను. యవన వయసులో ఉన్నాను, చిన్న వయసులో ఉన్నాను, మీకంటే చిన్నవాడిని, కానీ దేవుడు నన్ను అన్ని విషయాల్లో కూడా మరి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. దైవజనులు కూడా నా కోసం ఎప్పుడు ప్రార్థిస్తున్నారు. ఈరోజు మనలందరినీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవజనులందరినీ బలపరచాలని, మన మధ్యలోకి వారి ప్రయాస, వారి టీం మెంబర్స్ అందరు కూడా మరి దైవజనులు ప్రభాకర్ రావు గారు, వారి కుమారు శామ్యూల్ గారు, వారి టీం మన మధ్యలోకి వచ్చి గొప్ప పరిచయం జరిగించారు. మేము ఇది 10వ కాన్ఫరెన్స్ అండి ఇది చేయటం. ఇది వ్యాపార రీచార్జ్ చేసింది కాదు, భారంతో చేసి మీరు అందరూ అర్థం చేసుకున్నారు, అందరికి ఇంకా సంతోషం. మాకు ఇక్కడ ఏం ఫలాలు రావండి, మీరెవరూ మాకు తెలియదు, మరలా పరలోక రాజ్యంలో తప్ప మిమ్మల్ని నేను కలుసుకో. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఈ పనులు జరిగిస్తున్నాం. ఇది 10వ కాన్ఫరెన్స్. 10 కాన్ఫరెన్స్లో 9 మంది కోఆర్డినేటర్స్ నాకు ఎరిగిన వాళ్ళు. ఈ 10వ కోఆర్డినేటర్ నాకు తెలియదు ఏంటి, ఈ నాకు ఫేస్బుక్లో తగిలాడు. ఫేస్బుక్లో తగిలితే ఫేస్ చూసిన తర్వాత నాకు ఇష్టపడ్డాడు. ఆత్మలో ఆయన చూశానండి, నాకు చక్కగా నచ్చాడు, సౌమ్యుడిగా అనిపించాడు. మరి మీకు కేవలం నమ్మకం మీద వచ్చాం, ప్రవీణ్ పాల్ ఆయన చేయగలడా లేదా, మిమ్మల్ని పిలవగలడా లేదా ఏమీ మాకు తెలియదు.
కానీ మా నమ్మకాన్ని ఆయన బలపరిచాడు, ఆయన దేవుని శక్తిని ఆయన చూపించాడు. పాస్టర్స్ కోసం ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ అందరూ ఏజ్డ్ పాస్టర్స్ అండి, అందరూ డిసిప్లిన్గా విన్నారు, ఎటువంటి డిలే లేదు. ఫస్ట్ సెషను సెకండ్ సెషన్ అయ్యాక పాస్టర్స్ ఏమని చెప్పారంటే, మేము చెప్తున్నాం కానీ అండి వాక్యం ఎలా నడిపించాలి, సంఘం ఎలా చేయాలి అన్నది మాకు తెలియదు పాస్టర్ గారు, మీరు మాకు నేర్పించారు. ఎప్పుడైతే నవీన్ పాస్టర్ గారు మాకు ఫోన్ చేసి ఇలాగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది అని చెప్పారు అన్నప్పుడు, మేము పాస్టర్స్కి కోసం ఎలాగా ఏంటి అనుకుంటే మేము ప్రార్థన చేస్తున్నాం, మార్నింగ్ లేసి ప్రార్థన చేసాం, ఏం చెప్పాలి ఏమేమి నేర్చుకోవాలి అన్నది స్పష్టంగా దేవుడు మాకు మీ ద్వారా చెప్పాడండి. మాకు నీట్గా క్లియర్గా మీరు చెప్పారు, మీ ద్వారా మాకు దేవుడు స్పష్టంగా మాట్లాడాలనిపించిందండి. వాళ్ళందరూ అలాగే చెప్పారు. అక్కడికి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చారండి, మేము వైజాగ్ నుండి వెళ్ళాం, ఎవరికి ఏంటి సంబంధం లేదు. కాకపోతే అండి పాస్టర్ గారు ఇద్దరు వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ఆత్మలోనండి ఏకీభవించి ఆత్మ ద్వారా ఆ వాక్యాన్ని విని ఏదో చెప్పాలని వచ్చి టెస్టిమనీ చెప్పకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హ్యాండ్స్ రేస్ చేయడం, మేం చెప్తాం మేం చెప్తామని ఆత్మ ద్వారా వాళ్ళు చాలా తండ్రి అభివృద్ధి చెంది ఆ యొక్క టెస్టిమనీని వాళ్ళు షేర్ చేసుకొని చాలా ఆనందించారండి. వెళ్ళిపోతున్నప్పుడు అండి ఒక పాస్టర్ గారు వచ్చి మన పెద్ద పాస్టర్ గారితో అన్నారు, అయ్యా మేమైతే సంఘంలో ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం వాక్యం, మాకు వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరూ లేదు, మేమేం చేయాలి మాకు అర్థం అవలేనప్పుడు అండి మీరు సరైన సమయంలో వచ్చి మాకు కరెక్ట్గా మీరు వాక్యం అందించారండి. దేవుడు మాకు చాలా మాట్లాడాడు, మాతో ఉండారండి. ఈ పాస్టర్ కాన్ఫరెన్స్ అనేది చాలా బాగుందండి.